ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల ముప్పైకి వాయిదా వేసింది అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దని సీఐడికి ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు థ్యాంక్ యూ శ్వేత ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో తనపైన నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసినటువంటి పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల ముప్పైవ తేదీకి వాయిదా వేసింది అప్పటి వరకు అంటే గతంలో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడము నోటీసులు జారీ చేసిన సందర్భంలోనే కేసు తదుపరి విచారణ పూర్తయ్యే వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దు ఆ విధమైనటువంటి నిబంధనలు పాటించాలి అని చెప్పి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడంతో ఆ నిబంధనలకు సుప్రీంకోర్టు అంగీకరించింది రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు అంగీకరించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తామే ఈ అండర్టేకింగ్ ఇస్తున్నట్లుగా కూడా స్పష్టం చేశారు సో ఆ రోజు స్పష్టం చేసినటువంటి ఆ రోజు ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ముందుకు అదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది తదుపరి విచారణ పూర్తయ్యే వరకు చంద్రబాబును తాము అర ఈ కేసులు అంటే ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో తాము అరెస్టు చేయబోము అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది అదే సందర్భంలో ఈ కేసు ప్రారంభమైనటువంటి సందర్భంలోనే ఫైబర్నెట్ కేసు కూడా స్కిల్ కేసుకు సంబంధించి ఫైబర్నెట్ కేసు రెండు అంశాల్లో ప్రాథమికంగా ఉన్నటువంటి పదిహేడు ఏ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద అంటే అవినీతి నిరోధక చట్టంలోని పదిహేడు ఏ సెక్షన్ ప్రకారం రెండు కేసులకు సంబంధించినటువంటి విచారణ ఉంది కాబట్టి రెండు కేసుల్లో కామన్గా ఒక ప్రధానమైనటువంటి అంశం ముడిపడి ఉంది కాబట్టి స్కిల్ కేసుకు సంబంధించినటువంటి విచారణ ముగిసి తాము తీర్పు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని దీపావళి సెలవుల తర్వాత తాము తీర్పు వెల్లరిస్తామని ఆ తర్వాతని ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ చేపడతామని జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలా త్రివేదిల నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది ఆ నేపథ్యంలోనే ఈ కేసును తదుపరి విచారణ చేపట్టడానికి కేసు వాయిదా వేస్తున్నట్లుగా జస్టిస్ అనిరుద్ధ బోస్ ప్రకటించారు ఆ నేపథ్యం ఆ సందర్భంలోనే అనిరుద్ధ బోస్ కేసు విచారణను తదుపరి తీసుకుంటామని చెప్పి చెప్పిన మరుక్షణమే ఈ కేసులో గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వులు గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దు అంటూ ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థులు సుప్రీం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడంతో గతంలో ఇచ్చిన హామీ మేరకు గతంలో సుప్రీంకోర్టు చేసినటువంటి సూచనల మేరకు తాము తదుపరి విచారణ పూర్తయ్యే వరకు అరెస్ట్ చేయబోము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు ముకుల్ రౌద్కి రంజిత్ కుమార్లు సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు అదే విషయాన్ని సుప్రీంకోర్టు తాము ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నామని అదే సందర్భంలో గతంలో నోటీసులు జారీ చేశారు కాబట్టి పార్ట్ హెడ్ మ్యాటర్ కింద అంటే సగం విచారించినటువంటి కేసుగానే దీన్ని పరిగణలోకి తీసుకొని తదుపరి విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేయడం జరిగింది స్కిల్ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే తీర్పు రిజర్వ్లో ఉందన్న దీపావళి సెలవుల తర్వాత కేసు విచారణ పురోగతి అన్ని పరిశీలించి కేసుకు సంబంధించినటువంటి తుది తీర్పు వెల్లడిస్తామని చెప్పి జస్టిస్ అనిరుద్ధ బోస్ ప్రకటించడంతో ఆ కేసు తీర్పు వెలువరించిన తర్వాతనే ఫై నిట్ కేసుకు సంబంధించినటువంటి తదుపరి విచారణ చంద్రబాబు దాఖలు చేసినటువంటి యాంటిస్పేటరీ బెయిల్ ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి విచారణ తాము కొనసాగిస్తామని చెప్పి ఇరువురి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది తొలుత ఈ కేసు ఇరవై మూడవ తేదీకి ఫైబర్ నెట్ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఈ నెల ఇరవై మూడవ తేదీన తాము విచారణ చేపడతామని చెప్పి జస్టిస్ అనిరుద్ధ బోస్ ప్రకటించారు అయితే చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థలు ఉత్తరాకు ఉన్నటువంటి వ్యక్తిగతమైన కారణాల రీత్యా కేసు తదుపరి విచారణను ఇరవై ఎనిమిది ముప్పై తేదీల్లో తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేశారు ఆ మేరకు ఈ నెల ముప్పైయో తేదీన తదుపరి విచారణ చేపట్టి ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ చేపడతామని అప్పటి వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని గతంలో కోర్టుకి ఇచ్చినటువంటి హామీ మేరకు నిలబడి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులకు సూచిస్తూ తదుపరి కేసు విచారణను ఈ నెల ముప్పయో తేదీకి వాయిదా వేశారు ఆలోపు అంటే దీపావళి సెలవుల తర్వాత ఎప్పుడైనా కానీ స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి కేసులో పదిహేడు ఏ నిబంధన వర్తిస్తుందా లేదా అనేటువంటి విషయంపైన జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలా త్రివేదిల నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించబోతోంది ఓర్టు స్టూడియో